ఇప్పుడు బిడ్డలు కొడుకులు అందరూ కొంచెం కొడుకులే గరీబుగా ఉన్నారు ఇద్దరి చెరికి ఇద్దరికి చెరక్క బిడ్డ చెరక్క కొడుకు చిన్నవాడు గోదావరి కానికాడు ఉంటాడు పెద్దవాడు ఉల్లి ఉంటాడు కొంచెం గరీబే కానీ బిడ్డలు మంచి వాళ్ళకు మంచిగా ఉన్నది ఇప్పుడు ఈయనే బిడ్డ కొడుకే నా మనవాడికి వచ్చిన నా మనవాడు ఈయనే దింపుతాడు నా పెద్ద బిడ్డ కొడుకు ఓకే ఏనో కొడుకులు చదువుకోలిగి వాళ్ళే ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు ఈయనకేమో అన్నీ తెలిసి ఇక్కడ భాషలు తగ్గి ఎవరైనా భాషలతోటి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడరాదు వాళ్ళకు తెలియదు కదా పల్లెటూరు వాళ్ళు మోటుకుంటాం అని ఈయనే చదువు అయిపోయింది బీటెక్ పెద్ద చదువు అయిపోయింది ఇక ఇక మా అమ్మ ఆగం కావద్దు కొన్ని కష్టాలు పడ్డది పూర్ గుడిసెలా పెరిగిన నేను పూర్వ గుడిసెల పెరిగిన కానీ సుఖపడ్డా ఆడు ఉన్నాను రోజులు ఈడ వారం రోజులు ఉంది ఈడ నెల రెండు నెలలు ఉంది ఉన్నాను రోజులు సుఖపడేది సింత చెట్టు విధి కలాలా సిలుకలాలా సింతపండు పలుకరేమే పలుకరేమే అన్న చేతులున్నా గలారా గలారా వదినకొప్పు మర్రి చెట్టు విధి సిలుకలాల శిలుకల మర్రి పళ్ళు దిని పలుకరేమే పలుకరేమే తమ్ము చేతులున్నాడే మరదల కొప్పు మీదే అల్లి చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల అల్లి పండ్లు దీని పలుకరేమే పలుకరేమే మామ చేతులున్న సిలుకలాల సిలుకలాల అత్త కప్పు మీద ఆలరేమే ఆలరేమే లక్క చెట్టు వీధి సిలుకలాల సిలుకలాల లక్క పండ్లు దీని పలుకరేమే పలుకరేమే బావ చేతులున్న డేగలారా డేగలారా అక్క కప్పు మీద శనగ శనగ చెట్టు మీది సిలు కలాలా శనగ పండ్లు దీని పలుకరేమే పలుకరేమే మర్ది చేతులు చెల్లెకప్పు మీదే చదువుకున్నావా కనుక వా అటు దోలి మరి రత్తు చదువులేదేంటి బాయిలల్లో ఈతలు ఒక్కటే ఎరక చెట్టు ఎక్కి ఆ పండ్లు ఈ పండ్లు తెంపుకొని తినుడు ఎక్క ఎరక

ఇటు పిల్ల కాని వాళ్ళదంట అటు పిల్లవాళ్ళదంట ఓ మత్తు సిబ్బు లేనింటికి ఇచ్చినా అని మసికంత లేనింటికి ఇచ్చినని ఇట్లా బాగలూలు అయ్యేది మళ్ళీ లాస్ట్కు మళ్ళీ ఇలా మరి కయ్యాలు గింతే ఎఫ్రాలు అని మళ్ళీ ఇద్దరం కలిసిపోవడు అట్లా మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ మెయింటైన్ చేసినైతే డబ్బలా డబ్బలు గీసి డబ్బలల్లా ఇట్లా వెనకెళ్ళేయాలి డబ్బలు పడితే గెలిచినట్టు లేకపోతే ఓడిపోయినట్టు ఒక కాలు మీదికి పెట్టి కుంటుకుంటా కుంటుకుంటా ఆ డబ్బలు ఒక అడుగువాడద్దు ఈ గీతల బయట దుంకాలి ఆట చిక్కన పాత్ర పెట్టి ఇట్లా కొడితే ఆ గీత దాటిపోవాలి గోటీలు చిర్రగోన ఈ ఎండ కొట్టంగానే బయలు అల్లదు స్కూల్ అయితే లేదు స్కూల్ ముచ్చట్నే లేదు మరి ఎట్లా మరి అమ్మ నాయన ఎందుకు పోతలేవు అని చెప్పి ఇప్పటి వాళ్ళే చదువు కొట్టిన సందర్భాలు లేవా లేవు ఇప్పటి వాళ్ళే చదువుకుంటే నవకరది తెలివి కళ్ళ అన్న తెలివి కాదు అప్పటి కూడా మా అమ్మ నాయనల జమాన వాళ్ళు కూడా ఇక ఇక పిలిచి ఇక ఎందుకు పోలేదు నువ్వు పోబిడ్డా అని మా చిన్న ఆయన గొప్పడేది మా పెద్దనైనా గొప్పడేది గొప్పడితే చదివి ఇల్లు నౌకర్లు చేస్తారు తామి పొంతి ఈ పిల్లలు అట కొగిల పిల్లలు అనేది మా పెద్దనాయన ఎన్నడన్నా అంటే అన్న వాళ్ళ సంతోషం ఉండని ఇప్పుడేమో చదివి నౌకర్లు చేసేది ఉన్నదన్నారు వాళ్ళకు తెలియక రేపటి కాళ్ళ ఈ పిల్లలు భవిష్యత్తులో నాలుగు గీతలు ఎత్తే ఈ కూర్చుండి బతుకుతారన్న ఆలోచన వాళ్ళకి కూడా లేదు ఇప్పుడు బాధ అవుతుందా కనుక చదువుకోకపోతుంది అని అనిపిస్తున్నదా అనిపిస్తుంది కానీ నాకు ఇక ఇదే చాలు నా అప్పటి ఇది వెనకకు రమ్మంటే ఎత్తదా తల్లి చిన్నప్పటిది వెనకకు రమ్మంటే ఎత్తదా ఇప్పుడు నేను మైకుటి వాళ్ళు చదివిపిస్తాను అన్నారు రాకేష్ అవ్వకు నేను చదివిపిస్తాం అవ్వను ఇంటికాడ నువ్వు తప్పవేనే చదివిపి అంటే ఈ ఈడు నేను చదువుతాను అంటే గివన్నీ వాడచ్చు కానీ గవి చదివా తల్లి అని వాళ్ళు అన్నారు కానీ నేనే చదవలే తల్లి కానీ కరెక్టే కానీ కనుక మరి పాటలు ఎట్లా గుర్తుంటున్నాయి నీకు అంటే రాసిచ్చినాయి సరే నీకంటే వెళ్ళి పాడినవు సరే ఇప్పుడేమో ఆళ్ళు పాడిస్తారు కదా ఆళ్ళు రాసింది నీకు తెలవాలి కదా అది ఎట్లా పాడుతున్నావు మరి అది ఇప్పుడు రికార్డు చేస్తారు ఒక సెల్ చేస్తారు ఎండ్ల వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నవా యొక్క రకంగా గొంతు రావాలని వాళ్ళది అన్నారు అని పాటకి ఇట్లా రావాలని వాళ్ళు పాడి నింపితే అది అందులేత్తారు మ్యూజిక్ డైరెక్టర్ కొట్టినా కొద్ది నాకు శవుల కినత్తది శవల కింద రాగానే అక్కడ ఏ మా తినస్తే అది దాటి గిట్లా రావాలవ్వా అని వాళ్ళు చెప్తారు మించి పాడతారు ఆ దాటికి ఇట్లా రావాలంటే అదే రకంగా తింటారు ఇక వీళ్ళేమో చదువుకున్న వాళ్ళు గిట్ల గిట్లా కమ్మలు మారేసుకుంటా లేకపోతే చెల్లు చూసుకుంటా వాడతారు వాళ్ళు గొట్టున్నదైతే రెండు గంటలు వాడితేనే గంటలు పాడి పక్కకు కూసు ఓహో వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఇస్తున్నామైతే నువ్వు ఇక అట్లా ఏమంటారు మరి నువ్వు స్టూడియోకి పోయినావనుకో కనకవ్వ స్టూడియోకి పోయింది అని అంటే ఒక గంటల పాట పాడి వెళ్ళిపోతుంది అంతేనా మళ్ళా వెనక సేర వీళ్ళది అయినాక మళ్ళీ సెగ్ చేస్తాను కూర్చుంటా అది కరెక్ట్ ఎత్తనే ఇంటి పోతా లేకపోతే మళ్ళీ ఇంటి పోయాక పిలిపిస్తారు అగో ఏ పాటకు పిలిపించిండ్రు అట్లా గుర్తున్నదా నీకేమన్నా పిలిపించిండ్రు రెండు మూడు పాటలకు అట్లనా నీకు బాగా మస్తు పాటలు ఓ ఎందరికో పాటలు పాడినావు కదా నీకు బాగా మీ ఇష్టమైన పాట ఏది కనుకవా నర్సపెళ్ళే సమ్మక్క గొబ్బియల గొబ్బిల్ల గొబ్బిల్ల గోగుల కావలో పిలగ గోగుల కావలో నువ్వు ఇంటికి రసేనుకు అవ్వాలో చెప్పిన అన్నీ దేవాలో తెల్లా తెల్లవారంగా మంటలు వేయాలో భోగి మంటలు వేయాలో పిల్లా జల్లలిల్లే నిండి సందడి చెయ్యాలో పెద్ద పండుగ అయ్యాలో ఎన్ని ఎల్ల ఎన్ని ఎల్ల ఎన్నెల కురువాలో పగల ఎన్నెల కురువాలో ఎన్నో ఏండ్లు కలువ ఎదురు పడాలో తీరని ముచ్చట చెప్పాలో వరుసలైన తెలువ నీళ్ళు వరుస మరాలో ఊరు మురిసిపోవాలో నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు పొయ్యాలో నిరతము గురుతురవాలో గొబ్బియల్ల గొబ్బియల్ల కొబ్బెర కుడుములు పిలగ బొబ్బెర కుడుములా సంచిలవాసి తా పల్లెల పేమలు గలపి పట్నము తీసుకపోరో ఢిల్లీకి రాజు అయినా తల్లికి సంకల బిడ్డేరో నువ్వు సంకల బిడ్డేరో ఎడాదంతా ఎక్కడ ఉన్న పండుగ నాడైనా వచ్చి పలకరించి పోరో కదా రాలే లేదు కనుక అస్సలు అట్లా ఫీల్ అవ్వకు ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది నీకు ఆడ మంచి పేరు వచ్చింది నువ్వు జగనన గురించే కదా చెప్తుంది మొన్న సంక్రాంతి పండుగకి అందరు మెచ్చుకున్నారు తెలుసా ఆడ ఏం పాటలు పాడు ఏడా మన సంక్రాంతి సంబరాలల్లా సంబరాలల్లా ఈ పాట పాఠవాన్న సమక్క సరక్క అది గొంతురాలే నా ఇది గొంతురాలే నాకు బాధ అనిపించింది నేను సంబరానికి అత్తి అని చూసిన పదాలు ఏమనుకుంటారు అని